నమస్తే ఊరగలు నైన్ నేషన్ టీవీకి స్వాగతం. బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లోని పలు పాఠశాలలు 4 రోజుల పాటు సెలవు ప్రకటించాయి. జూన్ 15 నుంచి 18 వరకు చాలా ప్రైవేట్ పాఠశాలలు సెలవు ఇచ్చాయి. పాఠశాలలు జూన్ 19 తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే ప్రభుత్వం ఒక్కరోజు మాత్రమే సెలవు ఇచ్చింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు కూడా బక్రీద్ పండుగ సందర్భంగా జూన్ 17 సోమవారం సెలవు దినంగా ప్రకటించింది ప్రభుత్వం. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు మసీదులకు వెళ్లి ప్రార్థన చేస్తారు. పండుగకు ముందు సేవల ద్వారా పేదలకు ఇంటింటికి మాంసాన్ని పంపించేస్తారు. బక్రీద్ తర్వాత కొన్ని పాఠశాలలు తిరిగి బుధవారం తరగతులు ప్రారంభిస్తాయి. కరీంనగర్ జిల్లాలో టీటీసీ శిక్షణ పొందిన విద్యార్థులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుకు వయసుతో సంబంధం లేదని, చదివే మనిషికి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్స్ ఇన్ఛార్జ్ ప్రమోద, ప్రభాకర్ రావు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంకర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఇంజనీరింగ్ నుంచి వచ్చి ఇది ఇంత సీరియస్నెస్ తో పర్సూ చేస్తున్నారు చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఎస్పెషలీ లైక్ స్మాల్ థింగ్, వెరీ షార్ట్లీ ఐ విల్ టెల్, లైఫ్ అంతా ఏదో ఒక కొత్త థింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలి ఏమైనా చెప్తారా? సరే, టైం లేదు కాబట్టి నేను చెప్తాను. కొత్త థింగ్ అటెంప్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? డెస్పరెట్లీ మిజరబుల్లీ ఫెయిల్ అవుతాం, అవుతామా కదా? ఆఫ్ కోర్స్. సో మనం ఫెయిల్ అయ్యేటప్పుడు ఆ హ్యూమిలిటీ మనకి వస్తుంది, రిసెప్టివ్ పవర్ వస్తుంది టు లెర్న్ ఫ్రమ్ అదర్స్. వాళ్ళ కేపబిలిటీతో పాటు మన ఇంటెన్షన్ ని కూడా మనం అప్రిషియేట్ చేయగలుగుతాం. డోంట్ లూజ్ యువర్ ఇండివిజువాలిటీ, యూ మే బీ బీటెక్, ఎంటెక్, ఎనీథింగ్, అండ్ యూ కీప్ లర్నింగ్ దట్ ఆల్సో, అకాడమిక్స్ ఆల్సో. కానీ వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ, వాట్ ఎవర్ ట్రిగర్స్ యూ ఫ్రమ్ ఇన్సైడ్, ఏబిసి, ఆల్వేస్ బీ క్యూరియస్ టు లర్న్. దాన్ని నాకు రీసెంట్లీ ఒక 1 ఇయర్ క్రితము డ్రాయింగ్ వీడియో ఉంటుంది మేడం. అంటే ఇది ఒక అకౌంట్ లో పడింది, మా సొంత కంట్రోల్ పడింది. ఎస్, ఇట్స్ ఐడెంటిఫైబుల్.
సార్ పేటిఎం నుంచి అటు నుంచి అంటున్నారు, అది కూడా బ్లాక్ చేయొచ్చా? అంత ప్రాబ్లమ్ కదా, ఎస్ మేడం, రోజుకి 2-3 లెటర్స్ మినిమం వైసీపీ అధినేత జగన్ వరుస సమీక్షతో బిజీగా గడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలో కీలక నేతలతో భేటీ అయ్యి ఓటమికి గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చిన జగన్ ఇప్పుడు వైసీపీ ఎంపీలతో భేటీ అవుతున్నారు. రాజ్యసభలో వైసీపీ బలం ఉన్న నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది. రాజ్యసభలో వివరించవలసిన తీరు, ఓటమికి గల కారణాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఎంపీలతో జగన్ చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినప్పటికీ రాజ్యసభలో 11 ఎంపీల బలం ఉన్న నేపథ్యంలో కేంద్రంపై ఘర్షణ వైఖరి కాకుండా సన్నిహితంగానే మెలగాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. లోక్సభలో కూడా వైసీపీకి 4 ఎంపీలున్నారు కాబట్టి కేంద్రానికి వైసీపీ అవసరం ఖచ్చితంగా ఉంటుందని, కాబట్టి కేంద్రం పట్ల వ్యూహాత్మక వైఖరితో వ్యవహరించవలసి ఉంటుందని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు ఈ భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 270,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో, ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడూ జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ప్రసారం అయిపోయింది 5 సంవత్సరాలు. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అనంటే, సినిమాలో ఓన్లీ 1st హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచనీయత అనే పదానికి అర్థం ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు. ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించు, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం చేసి సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడూ ఉండిండవేమో. చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే ఆటోమేటిక్గా శిశుపాలని పాల 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. ఎరోడం అన్నది సర్వసహజం. మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆటోమేటిక్లీ పెరుగుతాయి. ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ఒకటే ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది. ప్రపంచ రక్తదాత దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం రోజున హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ భవన్ హన్మకొండలో రెడ్ క్రాస్ పాలక వర్గం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. ముందుగా రెడ్ క్రాస్ సొసైటీలోని జనరిక్ మందుల షాప్, తలసీమియా సెంటర్ను సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. తలసీమియా బాధితులకు పండ్లు పంపిణీ చేసి తలసీమియా వ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను పాలక వర్గాన్ని అభినందించారు. ఏ పిల్ల,
సో రక్తాన్ని ఇవ్వడం కానీ రెడ్ క్రాస్ సొసైటీ చేసి జరుపుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నాము. ల్యాండ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎన్ఐబిహెచ్ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఇదెవరికి మనం బ్లడ్ గారిపోతుంది, అనీమియా అవుతుంది, వాళ్ళందరికి ఆర్బిసిసే అవసరం, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి, వాళ్ళకు ఈ మీరు ఇచ్చే యొక్క బ్లడ్ లో ఆర్బిసిస్ తీసి వాళ్ళకి ఇచ్చి ఒక ప్రాణం కాపాడు. ఇంకొకటి disaster response at level aunte red cross is always at the forefront and red cross kosam meet lati volunteers blood donors kavachu different type of willing individuals and members meerandri ante role is very very important. So I am extremely happy today to felicitate all of you. You are the real heroes because mee vallane ippudu collection number chuste of course meere you must clap for yourself because mee numbers kuda chusamu లాస్ట్ 3 ఇయర్స్ నంబర్స్. ప్రతి సంవత్సరం 8,000+ కలెక్షన్స్ ఉన్నాయి, 8,000+ కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మే నెల వరకు చూస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ వరకు వచ్చారు. ఐ థింక్ ఏప్రిల్ నెలలో ఎలక్షన్ మేబీ ఎలక్షన్ ఇయర్ ఇస్ గివింగ్ టు ద చిల్డ్రన్ ఇస్ అన్బిలీవబుల్. ఓన్లీ 3 సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్, మంచిర్యాల అండ్ ఇక్కడ, అండ్ జస్ట్ నా నిజామాబాద్ కూడా ఓపెన్ అయింది. బట్ ఫర్ దేమ్ ప్రతి 15 డేస్, ప్రతి 1 మంత్, ప్రతిసారి ఒక సెషన్ షెడ్యూల్ చేసుకుని ఇక్కడ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకోవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ సచ్ వండర్ఫుల్ సర్వీస్. సో ఐ హోప్ దట్ ఇంకా మెనీ మోర్ యునో దిస్ టైప్ ఆఫ్ స్ట్రెంగ్నింగ్ యాక్టివిటీస్ అండ్ అదర్ ఇనిషియేటివ్స్ తో వీఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు మెనీ మోర్. అండ్ ఐ హోప్ మీ ఎగ్జాంపుల్ తో ఇంకా సో మెనీ మెంబర్స్ కూడా ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నా. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ మోస్ట్ అండ్ మోస్ట్ ఎంకరేజ్మెంట్ టు గో ఫర్దర్ అండ్ ఫర్దర్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. అనంత సాగర్ ఇంకొక వాపడి స్వామి సార్ ఓకే సార్ రెడీ ఓకే సార్ డోనర్స్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. ఐఆర్సీఎస్ హన్మకొండ వన్ ఆఫ్ ద ఫార్మోస్ట్ యూనిట్స్ త్రూ అవుట్ తెలంగాణ స్టేట్. ఇక్కడ ఒక థాలసెమియా యూనిట్ విత్ 20 బెడ్స్, ఆల్మోస్ట్ 15 మంది చిల్డ్రన్తో కూడా ఇంటరాక్ట్ చేశాము. ఒక ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఆర్గనైజ్ చేశాము. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఆల్మోస్ట్ 70+ డోనర్స్ యాజ్ వెల్ అస్ ఫ్రీక్వెంట్ ఆర్గనైజింగ్ మెంబర్స్ వీళ్ళందరికీ కూడా ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ అంటే నాట్ ఓన్లీ హన్మకొండ జిల్లా బట్ ఆస్ట్రేలియా ఎంటైర్ వరంగల్ డిస్ట్రిక్ట్కి కేటర్ అవుతుంది ఇక్కడ ఉన్న బ్లడ్ కలెక్షన్. సో మీ అందరి ద్వారా మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తాము, మనం అందరూ హెల్దీ మెంబర్స్ ఈ బ్లడ్ డొనేషన్ కోసం ముందుగా రావాలి. వన్ సింగిల్ డొనేషన్ కూడా 3 మెంబర్స్ 3 లైఫ్స్ సేవ్ తో 3 లైఫ్స్ సేవ్ చేయొచ్చు. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీలు ఎంత అవసరమో వైసీపీ ఎంపీలు కూడా అంతే అవసరమని అన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. రాజ్యసభలో ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీల మద్దతు అవసరం ఉంటుందని అన్నారు. దేశ రాష్ట్ర ప్రయోజనాలను బట్టి కేంద్రం తీసుకువచ్చిన బిల్లులకు వైసీపీ ఎంపీల మద్దతు ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గ్రహించాలని విజయసాయి రెడ్డి అన్నారు. ఇక పార్టీ ఓటమిపై విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ప్రజా తీర్పును అన్ని పార్టీలు అంగీకరించాలని, ఎన్డీఏ లేదా ఇండియా కూటమికి వచ్చిన ఓట్లు సీట్లు కూడా
రాజా తీర్పులో భాగంగానే చూస్తామని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ వైఫల్యంపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్లుగా చెప్పారు. ఒక వైసీపీతో తప్ప చంద్రబాబు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే విజయం సాధించారని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కంకా గాయాలకి గురై తరువాత కూడా ఫిర్యాదు చేస్తామనని అంటే అధికారులు భయపడుతున్నటువంటి వాళ్ళ ఆస్తులని దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, పోలీసు వ్యవస్థను అప్రోచ్ అయ్యాం. ఒక్కసారి మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను అనుకుంటాను 1999లో అధికారంలోకి వచ్చాడు అది నాయుడు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే భావి తరాలకి వంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం పార్టీ అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి కానీ తలుచుకుంటేనే కళ్ళనీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి తెస్తుంది అన్నటువంటి విషయం ప్రజలందరూ కూడా ఆలోచించాలని చేయడం జరిగింది. వీటినన్నింటినీ కూడా ప్రధానమంత్రి గారికి హింసాత్మక ఘటనలు చాలా బాధాకరము. కేవలం ఆ 60% ఏదైతే మీకు పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే లోగడ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పాలన సాగించారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో. అప్పుడు NDA 3 పార్టీలు 6 పాలన కొనసాగించారు. ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన వారం రోజులకే అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ప్లాన్తో రాష్ట్రం దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసి పోరాటం చేసి దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంలో జరుగుతున్న హింసాకాండపై చర్యలు 4 ఇన్ లోక్సభ అండ్ దే హ్యావ్ 16 ఇన్ లోక్సభ. వెన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఇన్ ఆన్సర్డ్, ఐ హావ్ ఆన్సర్డ్ హిస్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ క్వశ్చన్ స్లైట్లీ డిఫరెంట్ ఆర్ ఇండియా INDAI క్యాండిడేట్ సెలెక్టెడ్ బై BJP ఆర్ NDA అలయన్స్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో in order to protect the interest of the country and the state, then it would be supported by YSR Congress Party. Otherwise, we will not extend the support. It is not the support to the particular political party or political affiliate. Mahanayakudu Chandrababu Naidu. Bahusha Deshamlo Mare Itara Nayakudu Kuda Inni Sarlu Jathagattadam Annatuvantidi Cheyaledemo. Others who have been suffered due to violence and some of the cases they have lost, we thought of meeting them also. Unfortunately, they are all being, that is our practice. We will continue to do that now. While campaigning in Nellore, our party president has made amply clear that the UCC would not be supported by YSR Congress Party. గోదావరి జలాలతో ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలను సస్యశ్యామలం చేయటమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సాగునీరు అందించడానికి పక్కా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. BRS ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ పేరిట రాష్ట్రంపై ఆర్థిక భారం మోపిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయటమే కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. 63 కిలోమీటర్ల మేర సీతారామ కల్వ వెంట మంత్రుల బృందం పర్యటించింది. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం
అమ్మవారిపల్లిలోని సీతారామం ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ సందర్శించి ఇప్పటివరకు పూర్తయిన పనుల గురించి మంత్రులకు అధికారులు వివరించారు. కానీ స్టార్టింగ్ లో ఉన్న రీచ్లు కంప్లీట్ కాకుండానే చివరి రీచ్ల్లో కూడా అక్కడొక గొయ్యి తవ్వుతూ ఒక ఆలోచన ఒక ప్రణాళిక చేపట్టకుండా దానికి నిధులు సరిగా ఇవ్వకుండా అది గంగలో పోసిన పన్నీర్లా ఆనాటి ప్రభుత్వం చేసింది. సుమారు ఒక 130-120 కోట్లు ఖర్చు పెట్టి నాగార్జున సాగర్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయాలన్నది మొదటి విడతగా ఈ ప్రభుత్వం, అది కూడా పెద్దల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంతకుముందే డిసైడ్ చేశారు. ఆగస్టు 15 మనందరికీ స్వతంత్రం వచ్చిన రోజు క్యాలెండర్ డే కట్ ఆఫ్ డేటు 15 పెట్టారు. 15 నాటికి నాగార్జున సాగర్కి తాలేరుకి దిగువన ఉన్న వైరా నియోజకవర్గం దగ్గర నుంచి సుమారు 120,000 ఎకరాల నీటిని గోదావరి నీటిని ఇవ్వాలన్నది మొదటి విడతగా ఈ ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈరోజు నిర్ణయం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, తుమ్మల గారు, మేము అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, 2 జిల్లా రైతుల పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. భూ తగదల వల్ల ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేశారు. పట్టపగలే పచ్చని పొలాల మధ్య అందరూ చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిని కర్రతో విచక్షణ రహితంగా చితకబాదారు. కొట్టద్దని అక్కడున్న ఓ మహిళ వేడుకున్నా వినకుండా అతడిని చితకబాదారు. చాలా మంది గుమ్మిగూడు చూస్తున్నారు తప్ప ఎవరూ ఆపలేదు. ఈ ఘటనను అక్కడున్న ఈ వారిలో ఎవరో వీడియో తీశారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఉత్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో జరిగింది. చిన్నపొర్ల గ్రామం చెందిన గువ్వల సంజప్ప అనే వ్యక్తి మరో వర్గానికి మధ్య కొంతకాలంగా భూతగదాలు ఉన్నాయి. ఈ క్రమంలో సంజప్ప అనే వ్యక్తిని మరో ఇద్దరు వ్యక్తులు పొలం దగ్గర కర్రలతో కొట్టారు. తీవ్ర గాయాలైన సంజప్పను మహబూబ్ నగర్ జిల్లా హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రానికి యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్, హనంకొండ, కోనంబీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రముఖ తెలుగు సీనియర్ నటి హేమకు భారీ ఊరట లభించింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప అగ్రహార్ జైల్లో ఉన్న హేమకు బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కొద్దిసేపటి క్రితం ఆమె బెయిల్పై విడుదలైనట్లుగా తెలుస్తోంది. రేవ్ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ కూడా దొరకలేదని, వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లుగా ఆమె తరపున న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి కోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం హేమను షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. జరాక్స్ ఇద్దరు కలుస్తాడా సార్? ఒక్క నిమిషం సైడ్కి పన్నే. ఓకే ఒక సైడ్ లేదు. అవురు అమ్మాయిదారు ఇంటర్ దై వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరగలు నైన్ నేషనల్ టీవీ.